హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎన్నెలా స్వీట్ హోమ్ సమ్మర్లో చాలా వేడి చేస్తుంది కదండి చాలా నీళ్ళ దాహం వేస్తుంది అస్సలు ఏమి తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు అమృతం లాంటి ఈ రెసిపీ ఒక్కసారి చేసుకొని తినండి మీ హెల్త్కి చాలా చాలా మంచిది మంచి ఎనర్జీ వస్తుంది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారండి చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ పది నిమిషాలు అలా ప్రిపేర్ చేసేయచ్చు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి చాలా మెచ్చుకొని తింటారు మిమ్మల్ని ముందుగా దానికి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టి ఉంచుకోవాలంటే సబ్జా సీడ్స్ మనకు సూపర్ మార్కెట్లో అలాగే డి మార్ట్లో కూడా అందుబాటులో ఉంటాయి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్ళు కాస్త మరిగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి రుచి మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది సమ్మర్లో చూడండి సగ్గు బియ్యం బాగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకొని చలారు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక బౌలు పాలు పోసుకోవాలండి చిక్కటి పాలు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో కస్టర్డ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వెనీలా ఫ్లేవర్ ఉంటుంది కదండి అది తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని చూడండి పాలు అనేది కాస్త మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలి మనకి స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకొని చక్కెర బాగా మెల్ట్ అయినంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో ఏదైనా పార్టీ ఉంటే కూడా ఇలా చేసి పెట్టి చూడండి మిమ్మల్ని తెగ మెచ్చుకుంటారండి మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంత బాగుంటుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కెర అంతా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి స్పూన్తో కలుపుకొని వేసుకోవాలండి లేకపోతే కింద అట్లా గట్టిగా ఉండిపోతుంది కాబట్టి పౌడర్ అంతా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇందులో పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి కాస్త తిక్కుగా అయింది కదా ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అరకప్పు మామిడి పండు పైన తొక్క అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులో కూడా ఒక పావు కప్పు పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సరిపడినంత పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మామిడి పండు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా చల్లగా అయింది ఉండాలండి మరి ఎక్కువ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలాగుండాలండి మరి చిక్కగా ఉండకూడదు ఇలా కాస్త పలచగా ఉండాలి నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకోవాలి అలాగే సగ్గు బియ్యం ఉడికించాం కదండీ అది కూడా వేసేసుకోవాలి సగ్గు బియ్యంలో చూడండి వాటర్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ ఉంటే బాగోదు అలాగే కట్ చేసుకున్న ఒక అరకప్పు మామిడి పండు ముక్కలు వేసేసుకోవాలి మామిడి పండు బాగా స్వీట్గా ఉండే తీసుకోండి రసాలు ఉంటాయి కదా అలాంటి మామిడి పండు తీసుకున్నారంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు ఉప్పిస్తాను ఇలా సన్న కట్ చేసుకొని తీసేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా మిక్స్ చేసుకోవాలి మనము ఈ బాదం పప్పు ఇవన్నీ వేసామనుకొని తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇదంతా బాగా కలుపుకోవాలి అన్నీ చల్లగైన తర్వాతనే మిక్స్ చేసుకోవాలి మనము మామిడి పండుతో చేస్తున్నాం కాబట్టి బాగా చల్లగైన తర్వాతనే మామిడి పండ్లు వేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా అస్సలు బాగోదు కుళ్ళు స్మెల్ వస్తుంది కాబట్టి బాగా చల్లగా తర్వాతనే అన్నీ వేసుకొని కలుపు ఉంచుకోవాలి ఇప్పుడు బాగా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక పది పదహైదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మరి ఎక్కువ సెప్పారనుకోండి అంత టేస్ట్ బాగోదండి కాబట్టి కాస్త తక్కువ కూలింగ్లో తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా తెలుస్తుందండి ఒక పది పదహైదు నిమిషాల తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా పైన కాస్త బాదం పప్పు జీడిపప్పు ఇవి వేసి ఇచ్చారంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా డెకరేట్ చేసి ఇచ్చారంటే మీరు కూడా మీ పిల్లలతో ఇది టేస్ట్ చేసి వచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి